అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. మీ మంత్రులకి చెప్పండి కాస్త, మంత్రులు అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలరా, లేకపోతే ప్రజలు చీకొడతారు అని చెప్పండి దయచేసి. ఎందుకంటే మీ మంత్రులు అతి స్వచ్ఛమైన అబద్ధాలు ఆడుతున్నారు, మామూలు అబద్ధాలు కాదు. జనాలు నవ్వుకునేటట్టు, సిగ్గుపడేటట్టు, చీకొట్టేటట్టు, చీదరించుకునేటట్లు మాట అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎంత దిగజారిపోయారో మీ మంత్రులు. దొంగ ఓట్లు అని చెప్పి స్వయాన ప్రజలందరూ చీకొడుతున్నారు. తిరుపతి ప్రజలు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా అన్నీ వదిలేసి వాళ్ళందరూ యాత్రికులు, దేవుడు దర్శనానికి వచ్చారు. అసలు దేవాలయాలే మూసేస్తున్నారు. ఆఖరి శ్రీవారి దర్శనమే 12 ఏప్రిల్ నుంచి సర్వదర్శనం నిలిపేశారు. 300 రూపాయల టికెట్లు కొనుక్కున్న వాళ్ళకి ఆన్లైన్లో వారికి ఆపితే బాగుండదని వారి వరకు పర్మిషన్ ఇస్తూ సర్వదర్శనం ఆఫ్ చేశామని చెప్పి టీటీడీ వాళ్ళు మీ బాబాయ్ సుబ్బరామిరెడ్డి గారు డెసిషన్ తీసుకుని, నిర్ణయం తీసుకుని ఈ నెల 12 నుంచి అంటే 12 ఏప్రిల్ నుంచి సర్వదర్శనం ఆఫ్ చేశారు. మరి మీరు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళంతా లఫూట్లందరూ వీరికి వచ్చిన దగ్గర 500 బస్సులు వచ్చారు, వ్యాన్లు అన్నింటిలో వచ్చారు కదా దొంగ ఓట్లు వేయడానికి. వీళ్ళందరికీ మీరేమైనా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారా? విఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారా చెప్పండి? అంత గొప్ప సౌహృదయం ఉందా మీకు? వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేటట్లు, దర్శనం చేయించేటట్లు అంత భక్తి, అంత ధార్మిక బాధ్యత మీకు అనిపించిందా? మీకు కానీ మీ యొక్క మంత్రులకు కానీ ఎంత అన్యాయం అండి. ఎవరన్నా నవ్వుతారని కూడా లేదు అసలు. మీకు అన్నీ వదిలేశారు. ఇంత మీరేమో ఉత్తరాలు రాశారు నా 22 నెలల పరిపాలన అని, నవరత్నాలు అంటారు. మీ మంత్రులు పొద్దున్నేస్తే ఎప్పుడు గంట ప్రశ్న పెట్టడం, ఇది మా విజయం, మేము అంతా అభివృద్ధి చేసాం, ఇంత అభివృద్ధి చేసాం, కళ్ళు మూసుకుని ఓటేస్తారు మాకు అని. మరి కళ్ళు మూసుకుని ఓటేసేటైతే, అభివృద్ధి చేసినట్లయితే మీ యొక్క అభివృద్ధి చూసి ప్రజలు భయం భక్తులతో ఉంటే మరి ఓట్లు వేయాలిగా? ఓట్లు ఎందుకు వేయట్లేదు? మీరు డబ్బులు ఇస్తే కానీ ఓట్లు రావట్లేదు కదా. కొన్ని చోట్ల డబ్బులు ఇస్తే వస్తామని చెప్పి చెప్పారు కదా మీ వాళ్ళకి. ఇది నిజాలు కాదా? ఎంత దిగజారిపోయింది వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీరు డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఓట్లేరని తెలిసి ముందుగానే మీ నుంచి, మీ పక్క జిల్లాల నుంచి, అంటే చిత్తూరు జిల్లా, మీ కడప జిల్లా నుంచి, కర్నూలు జిల్లా నుంచి జనాల్ని బస్సుల్లో, ఒకటి కాదు రెండు కాదు 100 బస్సుల్లో దగ్గర దగ్గర 50-60 వేల మందిని తీసుకొచ్చేసారే. వాళ్ళకి ఎన్నెన్ని ఒక్కొక్కరితో ఎన్నెన్ని ఓట్లు వేయించారు తెలియదు నాకు. ఇంత అవసరమా? ఎందుకంత? ఛీ, మీకు ఇప్పుడు కాదు, మా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించారో ఆ రోజే మీకు పెద్ద బొక్క పడిపోయింది. మీ యొక్క పార్టీకి మీకు పెద్ద బొక్క పడిపోయింది. అది కూర్చుకోవడానికి, పూడ్చుకోవడానికి మీకు అవకాశం దొరకట్లేదు. కనుక మీరు ఈ యొక్క పూడ్చుకోవడానికి లేదు కనుక మీరు వాలంటరీ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని మొత్తం గుప్పిట్లో పెట్టుకొని, రౌడీ వ్యవస్థని, 4 వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని భయంతో బెదిరించి లాక్కుని నామినేషన్ వేయకుండా, నామినేషన్ చేసిన వాళ్ళని కొని, వాళ్ళు కొనుక్కోకపోతే వాళ్ళని విత్డ్రా చేయించే ప్రయత్నం చేసి, లేకపోతే ఏదో రకంగా బెదిరించి చేయాలని చూస్తున్నారే. ఇవన్నీ వాస్తవాలు కాదా? తిరుపతి అనేది ఒక ఉప ఎన్నిక. మీకు ఏమో ఓడిపోతే మీకు వచ్చే నష్టమే లేదు, మీరు గెలుస్తారని అంటున్నారుగా. అందరూ మీకు సర్వే రిపోర్ట్లు కావచ్చు, ఆఖరి ఎల్లో మీడియా కూడా మీరే గెలుస్తారని చెప్తున్నారు. మీరే గెలుస్తారని చెప్పినప్పుడు, మీరు గెలుస్తారని చెప్పినప్పుడు ఎందుకు ఇంత దిగజారి? ఇంత దిగజారి వ్యవస్థ ఏంటి అసలు? మీరు ఇంత అవసరమా?
అసలు చెప్పండి, మీ యొక్క మంత్రులు చెప్పండి, అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలి, లేకపోతే పరుగు పోద్దరా? ఎవరు మీ అదవల మీ వల్ల నేను ముఖ్యమంత్రి గారిని సీట్లో కూర్చోవద్దా, నేను ముఖ్యమంత్రిగా పనికి వస్తాను పనికిరానా అని అనుకుంటున్నారు ప్రజలని చెప్పండి దయచేసి. ఎందుకంటే ప్రజలు మీకు వినిపిస్తున్నాను, నేను ప్రజలు ఒక ప్రజలు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా వినిపిస్తున్నాను. అసలు నాకు డౌట్ అండి, అసలుకి మీరు రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు కదా, గౌరవనీయులు క్రీస్తశేషులు రాజశేఖర రెడ్డి గారు, వారి రాజసం కానీ, వారి మాట తీరి కానీ, వారి ప్రవర్తన కానీ, వారి ప్రజలతో ఉండే ఏమంటుందని ఆ యొక్క ప్రజలతో ఉండే మమేకం కానీ మీలో ఒక్కడు కూడా కనిపించట్లేదే. రాజశేఖర గారి లక్షణాలు ఒక్కడు మచ్చుక్కని కనిపించట్లేదు మీ దగ్గర. ఏది అది? రాజశేఖర గారు కొడుకుని చెప్పుకుని సరిపోయిందా? రాజశేఖర రెడ్డి గారు పార్టీ పేరు పెట్టుకుని సరిపోయిందా? ఇది రాజన్న రాజ్యం అంటే సరిపోయిందా? ఆయన బాట పట్టేటప్పుడు ఆయన భావాలు పంచుకోవాలి, ఆయన అడుగుజాలు నడవాలి కదా. ఆ నడుగుజాలు నడవండి. పేరుకి రాజశేఖర పేరు చెప్పుకోవడం కాదు, వారి కొడుకు అయితే మీరు వారు చెప్పిన నడవండి, వారి పాదాల అడుగులు అడుగులేసి నడవండి, మంచి రాజకీయం చేయండి. ఇంత నీచ నిక్కృష్ రాజకీయం చేయాల్సిన పని లేదు. ఇటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలు చీకొడుతున్నారు, ఇంకా చీకొడతారు. మీరు ఏదో ఒక చోట ఎన్ని కనుక మీరు కడపని కన్ను నుంచి బస్సులు వేసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు, రేపొద్దున అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇట్లా జరగదు. అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి కనుక అప్పుడు మీరు దొంగ ఓట్లు వేయలేరు, అప్పుడు తెలుస్తుంది మీ యొక్క మీ బతుకు మీ భండారం బయటపడుతుంది. ఆరు అప్పటిదాకా తెచ్చుకోకండి దయచేసి. తెలుగుదేశం పార్టీ కన్నా హీనంగా తయారవద్దు మీరు. వాళ్ళకి 23 ఏళ్ళు వచ్చింది దరిద్రులకి, మీకు అవి కూడా రావు అని చెప్తున్నాను. మారండి జగన్మోహన్ రెడ్డి గారు, మారండి. మీ మంత్రులు చెప్పండి, అబద్ధాలు కాదు, నిజాయితీగా ఉండండి, నీతిగా ఉండండి. మీ నవరత్నాలని మీకు ఫుడ్ పెట్టండి. మీ నవరత్నాలు తప్పని అర్థం చేసుకోండి, మీ యొక్క పథకాలు తప్పని అర్థం చేసుకోండి. వాటి మీద మీకు నమ్మకం లేదు, వాటిని నమ్మి ఎవరు ఓటు వేయట్లేదు మీకు. మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తేనే ఓట్లకు వస్తున్నారు అని మీ వాళ్ళే చెప్తున్నారు, ఇది వాస్తవం. కనుక మీరు డబ్బులు ఇచ్చి బతకండి, ఈ ప్రభుత్వ పథకాలు పక్కన పడేయండి. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి దేవుని డబ్బులు తీసిస్తున్నాడా? మా సొమ్ము ప్రభుత్వం సొమ్ము, అది మా ప్రభుత్వం సొమ్ము నాకు మాకు ఇస్తున్నాడు, ఆయన జోబులు మాకు తీసివ్వట్లేదు అని అంటున్నారు. కనుక మీ సొమ్ము ఓట్లప్పుడు ఇచ్చేది మీ సొమ్మట, ఎన్నికలప్పుడు ఇచ్చేది మీ సొమ్మట, మిగతాప్పుడు ఇచ్చేది ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము, అందులో మా వాటా ఉంటుంది అని అది చెప్తున్నారు. కాదు, అర్థం చేసుకోండి. మీ పథకాలు ఒకసారి నవరత్నాలు పక్కన పడేసి అవి తప్పు అని చెప్పి వాటిని వెనక్కి తీసేయండి. ప్రజారా ఇప్పటికైనా అభివృద్ధి పరంగా ఒక ఇండస్ట్రీ, ఒక రోడ్డు అభివృద్ధి బాటలో నడవండి దయచేసి. తెలుగు ప్రజలారా గమనించండి, ఒక్క నిమిషం అండి. ఎందుకంటే చాలామంది లఫోట్లు ఉన్నారు వైసీపీ పేటీఎం బ్యాచ్ చదవాలి. కొంతమంది మా జన సైనికులు ఉంటారు, జన సైనికులు వెబ్సైట్లో ఉంటారు, ఫేస్బుక్లో ఉంటారు, గ్రూపుల్లో ఉంటారు, పైగా అన్నీ ఉంటారు కానీ మళ్ళా జగన్ బాట పట్టాలంటారు. ఇటువంటి తప్పుడు ఏ చూడండి, వాడు ఒకటి పెట్టాడు కామెంట్ అంటే పెడతాడండి. ప్రేమైనా యుద్ధమైనా ఎలాగైనా అలాగే ఇప్పుడు ఎన్నిక కూడా ఎలాగైనా గెలవచ్చట. అంటే ఇక నీకు ఉచ్చం నీచేం అక్కర్లే, వీడికి కోరికొస్తే ఎవరితో గడిపేస్తాం కూడా, ఇటువంటి ఎదవలు ఎవరితో గడిపేస్తాం వాటికి, వీళ్ళు ఉచ్చు నీచం అక్కర్లే ఎదవలకి. చాలామంది వింటున్నాం మనం, కన్న కూతురుని చూడట్లేదు, తల్లిని చూడట్లేదు, ఏమి చూడట్లేదు. అంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసారు వీళ్ళు, ఈ లఫుట్లు ఎంత నీచంగా మార్చుకోండి. నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసాను, ప్రజానాయకుడు అనే సినిమా. అందులో నాగభూషణం ఒక సీనియర్ నటుడు, గొప్ప నటుడు, ఒక డైలాగ్ చెప్పాడు. అంటే అప్పట్లో చెప్పాడు, ఇప్పుడు కాదండి, 60s చెప్పాడు డైలాగ్ ఆయన. అంటే 1960 చెప్పాడు డైలాగ్. ఏం చెప్పాడంటే ఆయన సినిమాలో డైలాగ్ ఒకటి, ఆయన పదవి పోతే తట్టుకోలేట, తన భార్యలు ఎదురింట్లో కాపురం పెట్టినా పర్వాలేదు కానీ తన కుర్చీ పోకూడదట. అంటే తన పదవి పోకూడదు, తన భార్య ఎవరితో లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా, ఎదురుగా వేరే అదవుతో ఎవరితో కాపురం ఉన్నా బాధలేదు వాడికి, తన కుర్చీ తనకు ఉండాలట. అంత నీచంగా ఉంది ఇప్పుడు రాజకీయం అండి. అటువంటి రీచ్ రాజకీయమే కావాలట ఇప్పుడు కొంతమంది లఫుట్లకి. జన సైనికులు ఉంటారు, పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉంటారు, ఇటువంటి అదవులు కావాలి ఈ యొక్క ఫేస్బుక్ గ్రూపుల్లో. అది జన సైనికుడి జన సైనికుడి జన సైనికుడికి జన సైనికి సపోర్ట్గా ఉండాలి. వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ ఎందుకు జనసేన వేల మంది గ్రూప్లో చేర్చుకోవడం ఎందుకు? పవన్ కళ్యాణ్ సేవ, ఇంకో సేన, ఇంకో సేన ఎందుకు? నేను
కాస్త మీరు గ్రూపుల్లో పెట్టేటప్పుడు ఫేస్బుక్ గ్రూపుల్లో దయచేసి వాడు ఎవడు, వాడు ఏంటి, వాడు పుట్టుపురోత్రాలు ఏంటి, వాడు ఏంటి అని చూసుకుని చేర్చుకోండి. అంతేగాని మనకు 10,000 చేరారు, 20,000 మంది చేరారు కాదు, ఇది కాదండి. 20,000 మంది చేరితే 10,000 మంది చేరితే ఏంటి, ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళు నిజంగా జనసేన పార్టీ వాళ్ళ కాదా అని గ్రహించండి. వాడు ఒక వర్గం చెందినవాడు కాదా, ఆ కులానికి చెందినవాడు కాదా అని చూసుకోండి. అంతేగాని నాకు 1,000 మంది ఉన్నారు, మా గ్రూపులో 1,000 మంది, ఇది కాదు మనకు కావాల్సింది. 10 మంది ఉన్నా 10 మంది నిలబడి ఉండట్టున్నారు, ఉండదు మన వర్గానికి సపోర్ట్గా ఉన్నారు లేదా మన జనసేన పార్టీ సపోర్ట్గా ఉన్నారు అని గ్రహించండి దయచేసి సోదరులారా. అంతేగాని మనకి 1,000 మంది 1,00,000 మంది ఉన్నారని కాదు, మనకి ఎవడు ఉపయోగపడతాడు, మన పార్టీకి ఉపయోగపడతాడు, మన కులానికి ఎవడు ఉపయోగ, మన వర్గానికి ఎవడు అవి చూసుకోమని చెప్తూ సెలవు తీసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుంటా అండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.